నమస్కారం నాగయ్య గారు. నమస్కారం పంతులు గారు, రండి కూర్చోండి. నాగమ్మ పంతులు గారు వచ్చారు, మంచి తీసుకురా. మీ దయ వల్ల అంత కులాస. నమస్కారం పంతులు గారు. నమస్కారం అమ్మ. మేమే కబురు పెడదాం అనుకున్నాం, ఈ లోపల మీరే వచ్చారు. అవునండి. ఏంటి అలా ఉన్నారు? మా అమ్మాయి గురించి. మీ అమ్మాయి గురించి? అదేనండి, మీ అమ్మాయి గురించి. ఇంకో గ్లాస్ మధ్య ఇప్పించండి మా గురువు గారికి. దానికేం భాగ్యం, ఇప్పుడే తీసుకొస్తాను. మా మల్లమ్మ వివాహం గురించి ఏమైనా ఆలోచించారా పంతులు గారు? అది అమ్మాయి శివయోగ ధ్యానంలో ఉంటుందని విన్నాను. అదే మీ సందేహం? శివయోగం చేసేవారు వివాహం చేసుకోకూడదని నిబంధనలు ఏవీ లేవు పంతులు గారు. అందరూ అలా అనుకోబట్టి మల్లమ్మను వివాహం చేసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రావటం లేదు. మీరు మంచి సంబంధం చూడండి పంతులు గారు. అలా అయితే వినని చెప్తా, మా ఊళ్ళో హేమయ్య గారిని ఒక పెద్ద మనిషి ఉన్నాడు. ఆయన కుమారుడు పరమయ్య, సౌమ్యుడు, బుద్ధిమంతుడు, ఎటువంటి దురలవాట్లు లేనివాడు. మీరు ఊ అంటే సంబంధం ఖాయం చేసి పెళ్లి కూడా జరిపిస్తా. మరి మీ అభిప్రాయం తెలిపితే. సరే పంతులు గారు, అలాగే కానివ్వండి. శుభం, ఇక నాకు సెలవు ఇప్పించండి. మంచిది పంతులు, వస్తానమ్మా. అవన్నా వాళ్ళకి మిగిల్చు. మజ్జిగ కనిపిస్తే చాలు, గుండిగిలు గుండిగిలు తాగేస్తాం, పైగా శుభ్రత లేకుండా నా మీద ఊసేస్తాం. నమస్కారం పంతులు గారు. శీఘ్రమేవో కళ్యాణ ప్రాప్తి రస్తమ్మా. ఇంత మంచి అమ్మాయిని పిచ్చోడికిచ్చి కట్టుబడుతున్నారా? ఇన్నాళ్లకి మన శివయ్య కరుణించాడు, మన మల్లమ్మకి వివాహం జరగబోతుంది. అవునండి. ఏంటి నాన్నగారు విశేషం, పంతులు గారు మన ఇంటికి వచ్చి వెళ్తున్నారు? అదేనమ్మా, నీ వివాహం గురించి మంచి సంబంధం ఉంటే చూడమని గతంలో పంతులు గారికి చెప్పాము. మంచి సంబంధం ఉందని చెప్పాడు. నేను మీ అమ్మ కూడా సరేనన్నాం. వివాహం చేద్దామని నిర్ణయించుకున్నారా నాన్నగారు? అవునమ్మా, అది మా బాధ్యత కదా. బాధ్యతనే కాదమ్మా, మేము కాశీయాత్రకు వెళ్ళాలనుకున్నాం కదా, త్వరగా నీకు వివాహం జరిపించేస్తే ఆ తర్వాత మేము కాశీకి వెళ్ళొచ్చని. సరే నాన్నగారు, నేను బాల్యం నుండి శివయోగ ధ్యాన సిద్ధియే జీవిత గమ్యంగా, శివుడే దైవంగా భావిస్తున్నాను. ఈ పెళ్లి కూడా శివాగ్ని అనుకుని భర్తను కూడా దైవంగానే భావిస్తాను. అలాగే కానివ్వండి. చాలా సంతోషం అమ్మా. మజ్జిగ కనిపిస్తే చాలు, సేర్లు సేర్లు తాగేస్తావు, పైగా నీ ఇష్టం చెడు ప్రవర్తిస్తున్నా. ఏం చేసిందే ఉందండి, దేవత లాంటి మల్లమ్మని ఆ పిచ్చోడికి ఇచ్చి కట్టబడుతున్నారు. దేవుడు మిమ్మల్ని చూసుకుంటాడు, చూసుకోండి. ఆ మల్లమ్మ ఆశామాషిగా నిర్ణయం తీసుకోలేదురా, ఆ మల్లమ్మ శివయోగ ధ్యానానికి అవాంతరాలు రాకుండా, ఆ సేతుగాడి బారిన పడకుండా నా కూతురు ఉండాలని ఈ పెళ్లి నిర్ణయం చేశా తెలుసా? హా గురుగారు, మీరు మేధావులు గురుగారు. మరేమనుకున్నావు, ఈ సీతారామ శాస్త్రి అంటే పిల్ల సుంఠ. నోరు మూసుకున్నా వెంట పద. ఒరే పొట్టే, దాని పొగరు చూస్తుంటే నాలోని కామరాజు. పొదచాటుకు రమ్మని చెప్పు.
గుండ తీసుకుని చేతి గడ్డం చాటుకు వచ్చేమన్నాడు. కూడా బాగుంది, ఓ 10 రూపాయలకు వచ్చిందంట. సేతు, ఆమెనింటి అలా పట్టుకున్నావు? ఏం లేదురా, కంట్లో నలుసు పడుతుంటే తీస్తున్నా, వెళ్ళు. ఓహో అలాగా, సరే.